చిత్తూరు జిల్లా సత్తిపేడు నియోజకవర్గం వద్ద 2013లో ప్రారంభమైన శ్రీ సిటీ IIIT మొదటి స్నాతకోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. 2017-2018 బ్యాచ్ల CSECE కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన 136 మంది స్టూడెంట్స్కు స్నాతకోత్సవ పట్టాలను అందించారు. ఇందులో హర్షిత, ఐశ్వర్యరాయ్, కృతికరణ్, సంతోష్ని రెడ్డిలకు గోల్డ్ మెడల్ను అందించారు. శ్రీ సిటీకి వచ్చిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఘనస్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, స్టేట్ ప్రోటోకాల్ అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ కర్నల్ అశోక్ బాబు, శ్రీ సిటీ చైర్మన్ శ్రీనివాసరాజు, ఎండి రవీంద్ర సన్నారెడ్డి, IIIT డైరెక్టర్ ప్రొఫెసర్ జి కన్నా బిరణ్ తదితరులు పాల్గొన్నారు. చీల్చే ప్రయత్నం చేయకుండా ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలీజియన్ రీజియన్ ఇండియా ఇస్ వన్ వన్ నేషన్ వన్ పీపుల్ వన్ కంట్రీ దట్ ఫీలింగ్ టు బి డెవలప్డ్ మోర్ దట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్ వేర్ ఇండిపెండెంట్ కంట్రీ మై డియర్ యంగ్స్టర్స్ వి నీడ్ టు ఎన్ష్యూర్ యాజ్ ఐ టోల్డ్ యు ద డెవలప్మెంట్ ఇస్ ఇంక్లూజివ్ ఫిష్ రాదర్ దట్ బీయింగ్ ఎ ఫ్రీ ఫిష్ దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ యంగ్స్టర్స్ ఆఫ్ ద కంట్రీ they should develop this attitude and politicians also should remember that training people, skilling people, upgrading their skills is the need of the hour, not the temporary populistic measures. This has to be kept in mind. This do not apply to one party, this party or that party. Every political party should understand this. Even after 71 years, 21% of the people are living below poverty line.